సార్ నా పేరు ప్రస్తావన చేయకపోయినా నిన్న జరిగినటువంటి సంభాషణ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు అధ్యక్ష వారు చాలా వయసులో చిన్నవారైనప్పటికీ కూడా అపారమైనటువంటి అనుభవం తెలివితేటలు ఉన్నటువంటి వారు ఆవేశం లేనటువంటి వారు నేను ఎప్పుడు చిన్నప్పుడు గాని ఈ వయసులో గాని లాటిల్తో నేర్చుకున్నటువంటి వాడిని కాదు పాప ఆయన ఎప్పుడు కూడా చిన్నప్పుడు నిక్కరు బనీని వేసుకొని లాటిల్తో తిరిగినటువంటి వాడు అట్లాంటి మనిషి సార్ తమరు ఆలోచించాడు అధ్యక్ష నేను మిత్రులు నాగం జనార్దన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నా ఏమి లేదు దీంట్లో ఒకటే మాట వారిని వారు నాకు జెస్చర్స్ బెదిరిస్తుంటే సార్ ఇప్పుడు ఎవరన్నా నేను ఇన్వెస్ట్ చేయేస్తాను చేతి అంటాడు అంటే నరకటం అది సార్ నేను అన్నది ఏంటి నేను చేయను అరుగుతానన్నానా మీరు రికార్డు చూసి చెప్పండి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడగట్లేదు కేశవ గారు ఇప్పటికి మిమ్మల్ని అడగటం లేదు దయచేసి మీరు కూర్చోండి నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను చేతులు నరికేస్తానన్నానా ఎందుకు మిస్కోట్ చేస్తారు మీలాంటి మేధావి మీలాంటి గౌరవం కలిగినటువంటి వారు నేను ఏ పదం వాడానో ఆ పదాన్ని వాడండి మాట్లాడండి అంతేకాని నేను నరుకుతానని అనుకున్నానే ఆ నరకటం నాకు చేత కావద్దట సర్ఫీజులు ఉంటాయి మీకు యాక్చువల్గా ఇదిగో రికార్డ్ నేనేం మాట్లాడతానన్నా సార్ చేయి తీసేస్తానన్నా కాదు ఇట్లా పట్టుకొని సార్ ఇట్లా నా మీద చెయ్య బెదిరిస్తూ ఉంటే జాగ్రత్త అది మంచి పద్ధతి కాదు ముందు అప్పీల్ చేశాను తమ ద్వారా అప్పీల్ చేశాను సర్దుకోకుండా మళ్ళా పళ్ళు నురుముతూ పళ్ళు పటపటలాడిస్తూ మరొకసారి కూడా బెదిరిస్తుంటే నేను అప్పుడు చెప్పాను చెయ్యి తీసేస్తానని ఇట్లా పట్టుకొని చెయ్యి ఇట్లా పట్టుకొని తీసేస్తానంటే ఏంటి దాని అర్థం నువ్వు అసలు విషయం మీద మాట్లాడు కిషన్ రెడ్డి గారు అది వదిలిపెట్టేసి నువ్వు వేదాంతంలోకి ఎందుకు వెళ్తావు వినోబా భావే గారు అని రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరిని అంటాన్ని నువ్వు విని భరించలేకపోతే ఐ కెన్ అండర్స్టాండ్ నీ బాధను అర్థం చేసుకోగలను పాపం మీ పార్టీలో ఒక నాయకుడిని ఆయన ఇటుకలు గంగాజలం పట్టుకొని దేశం అంతా రథాల మీద తిరుగుతున్నటువంటి ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చుకున్నారే మీరు ఏమనుకుంటారయ్యా మిమ్మల్ని ఏమనుకుంటారు నీకు ఇష్టం లేకపోతే నువ్వు పిలవ మాకు కానీ మేము నిన్ను పిలవమన్నావా ఎస్ కిషన్ రెడ్డి గారు ఒక విషయం మాత్రం ఈ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మీరు మంచి ఎస్ అధ్యక్ష నేను నిన్న ఒకసారి రికార్డ్స్ పరిశీలించాను అధ్యక్ష నేనేమన్నానంటే మంత్రి గారు ఇచ్చినటువంటి నోటు సమగ్రంగా లేదు ఇది ఇన్ఫర్మేషన్ లేదు దీంట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎన్ని సీలింగ్ లిమిట్స్ దాటి ఉన్నాయి వీరు అంటే ఇచ్చిన నోట్లో ఏది కూడా సమగ్రత లేదు దీంట్లో రిసార్ట్స్ అన్నారు తర్వాత ఇంకేదో ప్లాంటేషన్స్ అన్నారు దాంట్లో వైఎస్ గారు రాజశేఖర రెడ్డి గారి షేర్ ఎంతనో అనేది చెప్పనివ్వండి సార్ వాళ్ళు ఇద్దరు మాట్లాడితే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి మీరు మా రక్షణకు రావాలి మా చేతులు పోతాయి రేపు కాళ్ళు కూడా పోతాయి సార్ ఇప్పుడు ఒక్కటి నేను అడిగితే ఆయన ఏమన్నాడు సార్ మంత్రి గారు అంత వయసు వచ్చింది ఈనాడు లెజిస్లేచర్ పార్టీ మంత్రి లెజిస్లేచర్ వ్యవహారాల మంత్రి ఆయన ఏమన్నాడంటే కింద పెట్టుకొని అన్నాడు సార్ ఆయన ఎట్లనో కింద పెట్టుకొని చూపి అన్నాడు సార్ మర్చి కింద పెట్టుకొని అన్నాడు సార్ మీరు రికార్డు చేయండి నేను రాజీనామా చేస్తా ఒకవేళ ఆ మాట్లాడకపోతే ఆయన మర్చి పెట్టుకోమంటే కింద పెట్టుకొని మర్చి కింద పెట్టుకొని అంటే ఆయన పెట్టుకొని చూపించమనండి ఎట్లా పెట్టుకుంటాడు కోపం రాదా సార్ నాకు కోపం రాదా సార్ అటువంటిప్పుడు అడిగితే నరికేస్తాను చదివాడు చేతులు తీసేస్తాడా సార్ ఆయన ఏమన్నా డాక్టర్ ఆ సార్ చేతులు తీసేస్తాను శక్తి అని ఉందా సార్ ఆయనకు ఒకటి సార్ సార్ స్పీకర్ గారు నిన్న కూడా నాకు బాధ అనిపించింది సార్ ఇలా ప్రతిసారికి మా వాళ్ళను నేమ్ చేసినందుకు మీది మీదికి లేస్తాడే పార్లమెంటరీ శాసనసభ వ్యవహారాల మంత్రి నిన్న ఆయనకు సిగ్గు అనిపించలేదు సార్ ఈ విధంగా చేతులు తీసేస్తాను అన్పార్లమెంటరీ కదా సార్ ఇది
మీరు కూడా సార్ నిన్ననే నా రెస్క్యూలోకి వస్తారని అనుకున్నాను, మీరే వార్నింగ్ ఇస్తారని అనుకున్నాను. Yes sir, I have expunged it immediately. జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, yes, జమాప్రజ చెప్పాలి సార్. రోజా గారు జమాప్రజ చెప్పాలి. ఇప్పుడైనా జమాప్రజ చెప్తాడే అనుకున్నాను, కానీ సారీ సార్, ఇప్పుడు కూడా జమాప్రజ చెప్పకపోవడం ఆయన మంచితనం ఉందో తన. Yes, now Kishan Reddy గారు, yes Kishan Reddy గారు, yes రోజా గారు. అధ్యక్ష మొట్టమొదటి మాట నేను క్షమాపణ చెప్పాలన్నారు. నేను భేషజానికి వెళ్ళేవాడిని కాదు, నాకేం లేదు, నేను చెయ్యి తీస్తానన్నాను. అది కూడా నరుకుతానని అనుకోని ఉంటే మీరు నేను చెబుతా, కానీ మీరు ఒకటి దయచేసి గుర్తుపెట్టుకుని పార్లమెంటరీ సాంప్రదాయం చెప్పారు కదా, కూర్చొని మీరు చెయ్యి పెట్టి ఇట్లా అంటాం సాంప్రదాయమేనా? నిబంధనలు ఎక్కడుందా? నిబంధనలు ఎక్కడుందా? దానికి మీరు ముందు మీరు కానీ మీ నాయకులు కానీ మరొకరు కానీ అది సరిదిద్ది అలాంటి జస్టర్ పనికిరాదు అని చెప్పండి. నేను అన్కండిషనల్గా నేను ఆ పదాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను, నాకు అభ్యంతరం లేదు. కానీ మీ బెదిరింపు మీ హోంకరింపులు అట్లాగే ఉండి నేను అపాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను కేశవ్ గారు, సుబ్బరాయుడు గారు, ఐ లీవ్ ఇట్ టు యూ, దయచేసి ఆలోచించండి. సభా గౌరవాన్ని కాపాడన్నాను, వారి ఇష్టం వారు ఒప్పుకున్నారు. నోనో, నేనేమంటలేదు, నేను మళ్ళీ రిపీట్ చేయట్లా, అది ఐ లెఫ్ట్ ఇట్ టు దెమ్. కానీ అలాగే ఇప్పుడు మీరు కూడా నన్ను అపాలజీ చెప్పమని కోరే ముందు మీరు ఆలోచించి మీ జెస్చర్స్ పద్ధతి కాదు అని ఒక్క మాట అనండి. నేను కూడా వెంటనే ఇల్లు ఇచ్చి చెప్తాను, నాకు అభ్యంతరం లేదు.